హాయ్ అండి, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఇవాళ మనం బెండకాయ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బెండకాయలు, నానపెట్టిన చింతపండు, 3 సన్నగ తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. బాయిల్డ్ ఎగ్స్: 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల ఆయిల్. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీ వేడి అయ్యాక ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఈవెన్గా. అండ్ వీటిపైన ఒక లిడ్ పెట్టేసి దీన్ని ఒక 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. మూత తీసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత లిడ్ తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ఒకవేళ మీకు కారం ఎక్కువ తినేవారైతే 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేశాక కలుపుకొని ఒకసారి పైన మూత పెట్టేసుకోవాలి. 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇందులో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి పులుసుని. ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు నేను ధనియాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకుంటున్నాను. మీరు గ్రైండర్ యూస్ చేయొచ్చు అండ్ ఈ పౌడర్ ఆప్షనల్. మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు మూత తీసి మనం చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కదుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకోవాలి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా వద్దనుకుంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.